ఎంతది 300 చిన్నగా ఉంది కదా చిన్నగా ఉంది 300 ఆ లక్క లక్క అంటావ్ ఏడే రాణిపేట ఎంత ఉంది అక్కడ నుంచి రాణిపేట 4 కిలోమీటర్లా 4 కిలోమీటర్ లేకపోతే చెప్పు 3 కిలోమీటర్ లేకపోతే అవుతుందా లేకపోతే ఈ కర్రలు తీసుకుంటాను ఇది 3 కిలోమీటర్ లేదనుకో అని కర్రలు తీసుకుంటాను అబ్బా ఇకెళ్ళిపోతాను నేను మరి అది రాడిపోతే అక్కడి నుంచి వెళ్తావా అడుగుతున్నాడు ఇప్పుడైతే వాటర్ లేదు అని చెప్తున్నాడు ఆ పైకి వెళ్ళాలంట ఇందాక నిన్ను ఆపాను కదండి ఆ గ్రీన్ కలర్ ఒకటి చూడండి బబ్బబ్బా సూపర్ ఉంది కదా మావిడి కష్టము అదే ఆ వాటర్ చూడడానికి వచ్చిన మరి అది లేదంటున్నారు కదా అదే అక్కడ రూట్ ఉంది సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్ ఉంది నేను ఆ డౌట్ ఉంది డౌట్ వచ్చింది నేను అటు వెళ్ళలేదన్నమాట పెట్రోల్ కూడా తక్కువ ఉంది మళ్ళీ ఎక్కడైనా అయిపోయింది దానికి మళ్ళీ నడుచుకొని రావాలి ఈ మధ్యలోనే ఆ మధ్యలోనే నీళ్ళు ఉన్నది ఓకే మళ్ళీ పూర్వం కనీసి ఎలక్ట్రిక్ పడిపోయింది కదా పడిపోయింది చనిపోయారా దొక్కున్నది మళ్ళా ఎక్కడ అందులో ఉన్నది సరే వెళ్ళిపోతాను ఎప్పుడు తేలేది అయితే నువ్వు నేను ఎప్పుడు రాలేదు కొత్తగా వచ్చినాను కదా ఇప్పుడు ఫస్ట్ టైం సో ఇలాగ వెళ్తే రాణిపేట రాణిపేట నుంచి నాకు తెలుసు అక్కడ నుంచి తెలుసు ఎక్కడి నుంచి తెలుసు అది సీతాపూర్ 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 ఇది అది బంగ అయితే నువ్వు తెలుస్తాను అయితే సొంత ఊరికి ఇక్కడ మాది అది కురిగామే కాకపోతే నేను హైదరాబాద్లో ఉంటా ఇక్కడ ఉండను మీ ఎబ్బనాయి ఒక పంచ సోపరసల్లా మీ హైదరాబాద్ పోలేచి ఎబ్బాయి ఎత్త బుల్లిని మీ సన్నపిల్లలటం సిమిది దెక్కివా కాసిలే కిమిది వో కీసవల్కి పర్వతల సీత జాగ్ డేంకోరా కాయలే అబ్బాయి జీవన సైడ్ జీవా సిమిత వచ్చి సీత మొత్తం జన్ని మీ నువా శెట్టి పొదంపూర్ పక్కన గుడి గుడి తొమ్మరపూర్గా కొయంతిల మొత్తా ఏ రూటర్ కా జీబా జీబోల్ కరీ తంక 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 పోచారు కరీ ఎంత దూరం మారేసి ఓకే కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా అతను చెప్పే బోర్డు అయితే కనిపించింది అక్కడ అటు సైడ్ నుంచి ఆ పైకి పోవాలంట వాటర్కి అదే మన వాటర్ ఫాల్కి ఆ పైకి పోవాలంట సో బైక్లో పెట్రోల్ అయితే అంత లేదు సో ఇక్కడ పెట్రోల్ దొరకడం చాలా కష్టం అందుకనే మనం రివర్స్లో మళ్ళీ రాణిపేట పోతున్నాము రాణిపేట నుంచి మన ఊరు పోతున్నాము ఇది ఒక వ్లాగర్ కష్టాలు అన్నమాట ఇలా ఉంటాయి చాలామంది అనుకుంటారు సింపుల్ అనుకుంటారు ఏముంది నాలుగు దుక్కులు తిరిగేసి ఒక వీడియో తీసిస్తే పంపిస్తే అయిపోద్ది అనుకుంటున్నారు అది చాలా కష్టమైన పని అడ్రస్లు తెలుసుకుంటూ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ బాబా బాబా వాళ్ళు పడే కష్టాలు చెప్పలేం సో ఫైనల్లీ మనం ఇంకొక రూట్ అయితే వచ్చేసాము అదే మన రాణిపేట రూటు సో చెట్లు చూడండి బాబా సూపర్ ఉంది కదా మామిడి చెట్లు ఏది కూడా కిందకి లేదు అన్నీ పైకే ఉన్నాయి అందంగా అసలు నీడతో మొత్తం కప్పేసింది తోట ఎక్కడ కూడా ఎండ తగలట్లేదు తోటలో ఫ్రెండ్స్ చూడండి రూట్ ఎట్లా ఉంది అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు ఇంజిన్ ఆపేసాం కనీసం 3 కిలోమీటర్లు అవుతుంది ఇంజిన్ అసలు ఆన్ చేయలేదు నేను అలా పోతూనే ఉంది వెహికల్ సో ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్ కాకపోతే ఏంటంటే వెళ్ళిన పని కాలేదు నాకు చాలా డిసప్పాయింట్గా ఉంది వాటర్ ఫాల్ వీ హ్యావ్ మిస్డ్ ద వాటర్ ఫాల్ కొంతమంది చెప్పిన వార్తలు ఏంటంటే అక్కడ వాటర్ లేదని
వాటర్ఫాల్ ఎండిపోయిందని, మళ్ళీ వర్షాకాలంలో వస్తుందని. ఇక్కడ చూడండి చెరువు ఎంత చక్కగా ఉందో. ఫ్లాగ్ కలర్స్, ఫ్లాగ్ కలర్స్తో ఆ పిల్లర్స్. బాబా బాబా, జై హింద్. సూపర్ ఉంది కదా చెరువు, కట్టడాలు సూపర్ అండి. నైస్. టెన్ 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 టెన్. సో ఆల్మోస్ట్ ఇది ఒక 10 కిలోమీటర్స్, ఇదే రూట్ అలాగా ఉంటుంది. అంటే ఇంత అందమైన రూట్ అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ప్రకృతి ఒడిలో ఎంత అందం దాగుందో చూడండి. పైన చెట్లు, కింద నేల, నేలకి రోడ్డు. వా, ఆ రోడ్లోంచి మన ప్రయాణం. సూపర్బ్ కదండి. సో లొకేషన్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. రోడ్డు ఫ్లో అయితే చాలా బాగుంది. మనం హ్యాండిల్ వదిలేసినాం. సూపర్ సూపర్ చెరువు, విలేజ్లో చెరువు ఎంత బాగుందో చూడండి. స్పీడ్ బ్రేకర్లు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు రోడ్డు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. ఏం నేస్తాం ఎక్కడికి అదే? ఎంత ఎంత అది? 300? చిన్నగా ఉంది కదా, చిన్నగా ఉంది 300. లెక్క లెక్కే అంటావు ఏటే. రాణిపేట ఎంత దూరం ఇక్కడ నుంచి? రాణిపేట 4 కిలోమీటర్లా? 4 కిలోమీటర్ లేకపోతే చెప్పు. 3 కిలోమీటర్ లేకపోతే అవుతుందా? లేకపోతే ఈ కర్రలు తీసుకుంటుంది. 3 కిలోమీటర్ లేదనుకో, నీ కర్రలు తీసుకుంటున్నా అబ్బా. ఆ తెలివితేటలు ఉన్నాయి. కర్రలు తీసుకుంది 300. తిన్నావా? ఏం తిన్నా? ఏం తిన్నావు చెప్పులే. పకాలే? ఏంటి జింక మాంసం తిన్నావాట? జింక మాంసం పులే. రాయికోర ఏడు రాళ్ళ తోట రాయిలా నుప్పు వేసినావా? అదే అలాగే. అదే బాగుంది బాగుంది. ఉండైతే మరి వెళ్ళి వస్తాను. ఏంటో ఇవి పెద్ద పెద్ద పైపులు అయితే ఉన్నాయి. ఈ సైడ్ ఎక్కడ వేస్తారేమో మరి.
పూల బాసలు రాలేవా స్వప్న వేణు వేద సంగీత మాలగించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి పైపులు అక్కడికి తీసుకెళ్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. కుక్క చూడు నన్ను అడ్డుగా వస్తుంది. Everything should be explored. That is my opinion. Way bridge అన్నమాట. సో దీనిపై నుంచి వెళ్తుంది వెహికల్స్. అక్కడ వెయిట్ చెక్ చేసుకుంటాయి. ఎలా ఉందో లొకేషన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్కెట్ ఏరియా డ్రైవ్ స్లో. ఓకే డన్. విల్ గో స్లోలీ ఫ్రెండ్స్. ఇతన్ని నేను 2 కిలోమీటర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నాకంటే స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఏ నాకంటే స్పీడ్కి వెళ్ళిపోతున్నావు? రోడ్డు మొత్తం లేరు, ఎవరు లేరు, మనమే వెళ్తున్నాం.